తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. షెడ్యూల్ రాకముందే నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే 2-3 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో భాగంగా సిసి బృందం ఇప్పటికే రాష్ట్రంలో 3 రోజులు పర్యటించి ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్షించింది. రేట్ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికే హైదరాబాద్ లో సిసి బృందం 3 రోజుల పాటు పర్యటించింది, డిఫరెంట్ అంశాలను పరిగణలోకి కూడా తీసుకుంది, కాకపోతే ఒక 11వ తారీఖున షెడ్యూల్ రిలీజ్ అవుతుంది అన్న ఒక ఊహాగానం కూడా ఉంది, ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అనుకోవచ్చు, డీటెయిల్స్ చెప్పండి. రేట్రాదిగా ఇప్పటికే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తునైతే కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. దానిలో భాగంగా 4 రాష్ట్రాల ఎన్నికల కసరత్తు పూర్తయిన తర్వాత ఆఖరిగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ పర్యటించిన తర్వాత రాజకీయ పార్టీల నుంచి వారి వారి అభ్యంతరాలను స్వీకరించారు. రాజకీయ పార్టీలు ఇచ్చిన కొన్ని సూచనలు తీసుకున్నారు. మరోవైపు తెలంగాణలో ఏ జెండర్ ఎన్ని ఓట్లు ఉన్నాయనే దానిపై కూడా మొత్తం ఒక లిస్టు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈసారి ఈ 100 సంవత్సరాలు దాటిన వారి ఓటర్ల లిస్టులకు సంబంధించి కానీ ఆ సంఖ్య కూడా 7000కు పైగా ఉంది. మరోవైపు కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల సంఖ్య, అలాగే పోలింగ్ కేంద్రాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి పోలింగ్ సిబ్బంది సంఖ్య కూడా పెరుగుతుంది. దానికి సంబంధించి కూడా మొత్తం ఈ రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఎన్నికల పోలింగ్లో పాల్గొనే సిబ్బందితో కూడా సమావేశం నిర్వహించారు. నెక్స్ట్ ఏ విధంగా ఎన్నికలు నిర్వహించాలనే దానిపై, మరోవైపు భద్రతా పరంగా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సమస్యాత్మక అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు, సున్నితమైన ప్రాంతాలను ఏ విధంగా గుర్తించాలి, అక్కడ ఎటువంటి భద్రతను ఏర్పాటు చేయాలనే దానిపై కూడా దిశానిర్దేశం చేశారు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు. ఇక మిగిలిన 4 రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా పర్యటించి అక్కడున్న పార్టీల నుంచి అభ్యంతరాలను సేకరించారు. ఇటు తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీ తమకు ఏదైతే కారు గుర్తుందో దాని పోలిన గుర్తు ఎవరికి వద్దంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలో ఢిల్లీ వచ్చి వినతి పత్రం ఇచ్చారు. మరోవైపు మొన్న తెలంగాణలో పర్యటించిన సందర్భంలో కూడా అదే మళ్ళా వినతి పత్రం మళ్ళా సమర్పించారు. అంటే రోడ్ రోలర్ గుర్తు ఇవ్వడం వల్ల తమకు రావాల్సిన ఓట్లు వేరే వారికి వెళ్తున్నాయి, గతంలో కూడా ఇదే రిపీట్ అవ్వడం వల్ల ఇలాగ గుర్తు వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల తమకు పడాల్సిన ఓట్లు వేరే వారికి పడటం వల్ల తమ అభ్యర్థి ఓడిపోయారు అనేది కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలోనే పోలిన గుర్తులు, ఒకరికి ఇచ్చిన గుర్తులు వేరే వాళ్ళకి ఇవ్వద్దు అనేది ప్రధానంగా అన్ని పార్టీలు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించుకున్నాయి. ఇక రానున్న అసెంబ్లీ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా 8 నుంచి 10 మధ్యలో లేదా 11 ఇలా ఈ 3 తేదీల్లో కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా ఎన్నికల సంఘం నుంచి, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. మరోవైపు ఇటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్కు 1-2 దశల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నారు. మిగిలిన 4 రాష్ట్రాలకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, తెలంగాణ, ఈ 4 రాష్ట్రాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ దిశగా కూడా కసరత్తు ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నేపథ్యంలోనే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలలో అన్ని చోట్ల పర్యటించి ఆయా పార్టీల అభ్యంతరాలను స్వీకరించారు. ఇక గ్రౌండ్ లెవెల్లో కూడా పరిస్థితి ఏ విధంగా ఉందనే దానిపై ఎప్పటికక్కడ బూత్ లెవెల్ స్థాయి అధికారులు కూడా, ఎన్నికల సంఘానికి సంబంధించిన, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అధికారులు కూడా అక్కడ పర్యటించి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఎటువంటి భద్రతను ఏర్పాటు చేయాలి, ఏ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది అనే దానిపై కూడా మొత్తం గ్రౌండ్ లెవెల్లో కూడా పర్యటించి మొత్తం ఒక నివేదికను తయారు చేశారు. దానికి అనుగుణంగానే 5 రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో పోలీసు భద్రతను, పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి భద్రత మధ్య ఎన్నికలు నిర్వహించాలనే యోచనలు కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. దానికి సంబంధించి పోలింగ్ సిబ్బంది కానీ, పెరిగిన పోలింగ్ కేంద్రాలు, పెరిగిన ఓటర్లకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించాలనే దానిపై ప్రధానంగా కసరత్తు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ శివ.